టీ ట్వంటీ వరల్డ్ కప్ విన్ అవ్వడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాను శ్రీలంక టూలో టీ ట్వంటీలకు కెప్టెన్సీ ఇవ్వకపోవడంతో సర్వత్రా చర్చ జరిగింది టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో టీ ట్వంటీలకు హార్దిక్ పాండే టీ ట్వంటీలో కెప్టెన్సీ అవుతాడని చాలామంది అనుకున్నారు కానీ హనుయంగా సూర్యకుమార్ యాదవ్ను శ్రీలంకతో టీ ట్వంటీలో కెప్టెన్గా చేశారు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా రావడంతో హార్దిక్ పాండేను కావాలనే పక్కన పెట్టారు అనుకున్నారు కానీ ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ చీఫ్ సెలక్టర్ అయిన అజిత్ అగ్గర్ సంచలన విషయాలు వెల్లడించారు ఫిట్నెస్ దృష్టిలో పెట్టుకుని హార్దిక్ పాండేకు సారథ్య బాధ్యతలు ఇవ్వలేదని స్పష్టం చేశాడు హార్దిక్ పాండే కీలకమైన ప్లేయర్ అని తెలుసు కానీ అతడు సిరీస్లకు దూరమైన ప్రతిసారి కొత్త కెప్టెన్ గురించి వెతకాల్సి వస్తుంది గతంలో హార్దిక్ పాండే ఇండియా కెప్టెన్సీ చేస్తున్నప్పుడు అతడు చాలా సిరీస్లకు దూరమయ్యాడు అందుకే సూర్యకుమార్ యాదవ్ నోటీలకు కెప్టెన్గా బాధ్యతలు అప్పగించాము అని అతడు అన్ని సమయంలో టీమిండియాకు అందుబాటులో ఉంటూ టీ ట్వంటీలో సూర్యకుమార్ యాదవ్ అత్యుత్తమ బ్యాటర్గా నిలిచాడు ఫిట్గా ఉండి అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని చెప్పాడు టీ ట్వంటీలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న విషయం తెలిసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్